వెల్కమ్ బ్యాక్ టు కీర్తి సీక్రెట్స్. ఎస్, ఇవాళ దాల్గొన కాఫీ తాగుదాం. సో దానికోసం ఎలా చేసుకోవాలనేది చూద్దాం. సో దాల్గొన క్రీమ్ అండ్ దాల్గొన కాఫీ ఎట్లా రెడీ అవ్వబోతుందో చూద్దాం. నేను బాయిల్ చేసుకున్నాను, ఒక హాఫ్ కప్ వాటర్ బాగా బబుల్స్ వచ్చేటట్టు బాయిల్ చేసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కాఫీ పౌడర్ తీసుకున్నాను, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. తర్వాత 4 యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా వాటర్, సో అవి 6 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీరు గమనించారా, 2, 4, 6. సో అట్లా రేషియో అనేది తీసుకొని మిక్స్ చేసుకోవాలి. లైక్ ఎక్కువ 6 కంటే ఎక్కువ వెళ్ళకండి, తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం తీసుకోగాకండి. వాటర్ అనేది హాట్ వాటరే తీసుకోవాలి కంపల్సరీగా, లేకపోతే క్రీమీ టెక్స్చర్ రాదు. సో ఇప్పుడు మీరు విస్కర్ యూస్ చేయొచ్చు, బ్లెండర్ యూస్ చేయొచ్చు, అలాగే స్పూన్ కూడా యూస్ చేయొచ్చు. నేను విస్కర్ యూస్ చేస్తున్నాను. సో విస్కర్ అయితేనేమో 15 మినిట్స్ పడుతుంది, ఇట్లా చేసి క్రీమీ టెక్స్చర్ రావడానికి 15 మినిట్స్ పడుతుంది. అలాగే స్పూన్ అయితే మోర్ దెన్ 1/2 అవర్ పడుతుంది. నేను ఇదివరకు ఒకసారి ట్రై చేసినాను కూడా, స్పూన్తో చాలా సేపు పట్టింది అండ్ నాకు ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో బెటర్ డూయింగ్ విత్ విస్కర్ ఆర్ బ్లెండర్. బ్లెండర్ ఉంటే అసలు 5 మినిట్స్లో టకటక అయిపోతుంది క్రీమ్ అనేది. సో నాకైతే 15 మినిట్స్ పట్టింది. నేను మధ్యలో కాసేపు ఆడుకుంటూ ఆ 15 మినిట్స్ టైం పాస్ చేస్తూ ఇట్లా మూవ్ చేస్తూ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు ఇట్లా చేశాను. సో ఇదంతా క్రీమీ టెక్స్చర్ రావాలి. అలానే మీరు ఈ కాఫీ తాగేటప్పుడు ఖచ్చితంగా ఏమని ఫీల్ అవుతారంటే, బయట మనం కోల్డ్ కాఫీస్ తాగుతాం కదా, ఆ టేస్టే ఖచ్చితంగా వస్తుంది కరెక్ట్ రేషియోస్లో తీసుకొని చేస్తే. జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా చేయాలి ఈ దాల్గొన కాఫీ, నిజంగా చెప్పలేదు. ఎలా పడితే అలా చేస్తే రాదు, మళ్ళీ బయట కంపేర్ చేసుకునేవే రాలేదని కూడా చాలా తప్పు. సో కాన్సన్ట్రేటెడ్గా అన్నీ 2, 4, 2, 4, 6 రేషియోలో తీసుకొని చెయ్యండి, కంపల్సరీగా మీకు దాల్గొన కాఫీ అనేది వస్తుంది. సో తర్వాత ఇట్లా టెక్స్చర్ అనేది రెడీ అయిపోయింది కదా, ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. దాంట్లో హర్షీస్ చాక్లెట్ ఉంది కదా, దాన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను. అలానే లోపల ఒక స్పూన్ కూడా తీసుకున్నాను అన్నమాట. ఆ తర్వాత ఈ క్రీమ్ ఉంది కదా, సో ఇప్పుడు ఈ క్రీమ్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం షుగర్ ఎక్కువగా అంటే లైక్ కాఫీ స్ట్రాంగ్గా ఉంది, నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను కాబట్టి స్ట్రాంగ్గా ఉందని చెప్పి కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను అన్నమాట. ఫస్ట్ చూసారా, ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, తర్వాత ఇప్పుడు షుగర్ కొంచెమే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ ఎక్కువైనా అంత షుగర్గా నాకు ఇష్టం లేదు, కాఫీ అనేది ఎక్కువ ఉండాలి, అలానే షుగర్ కూడా కొంచెం తగలాలి. సో ఈ తర్వాత అండ్ పాలు వచ్చి మీరు మార్నింగ్ కాగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయి, ఈవినింగ్ తీసి వాడాలండి. కోల్డ్ కాఫీ కాబట్టి ఇలా చేయాలి. మీరు హాట్ కాఫీ తాగాలంటే ఇదే ప్రాసెస్ చేసి హాట్ మిల్క్తో సర్వ్ చేసుకోవచ్చు, కోల్డ్ కాఫీ ఇష్టం లేని వాళ్ళు. సో ఇలా పాలు అనేవి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దాల్గొన క్రీమ్ అనేది ఉంది కదా, ఈ క్రీమ్ మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. వావ్, ఇట్ ఈస్ ఎ సెమీ యూనో. సో తర్వాత ఇట్లా యాడ్ చేసుకొని నేను మళ్ళీ ఒక్క జస్ట్ 1 to 2 సిరప్స్ హర్షీ చాక్లెట్ జస్ట్ 2 డ్రాప్స్ వేసాను. సో ఇంత ఈజీగా దాల్గొన కాఫీ రెడీ అయిపోయింది కదా. మీరు బయట రెస్టారెంట్స్కి వెళ్ళే పని లేదండి, నిమిషాల్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఒకసారి ఇంట్లో కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనం బయట కాఫీ 250 రూపీస్ ఉంటుంది, ఇది ఇంట్లో జస్ట్ 50 రూపీస్ వేసుకోవచ్చు. ఎందుకంటే 1/2 లీటర్ పాలు తీసుకున్నా కానీ బ్రూ పౌడర్ తీసుకున్నా ఇవన్నీ ఎంతో కాస్ట్ అవ్వవు. సో ఈజీగా ఇంట్లో అయిపోతుంది, బయట 300 వేస్ట్ అండి, 200-250 వేస్ట్. సో కాఫీ అనేది చాలా బాగుంది, నాకైతే కాఫీ చాలా ఇష్టం. సో నేను ఇది 2nd టైం ట్రై చేస్తున్నాను, 1st టైం యాక్చువల్లీ స్పూన్తో ట్రై చేశాను, బట్ ఇట్స్ ఓకే, టేస్ట్ బాగుంది కానీ ఆ విస్క్ చేసి అలసిపోయాను. బెటర్ యూస్ విస్కర్ ఆర్ బ్లెండర్ అండ్ లెట్స్ సర్వ్ ఇట్. ఓకే, కమ్, ఇప్పుడు మీకు ఇది ఎలా ఉంది ఏంటని చెప్తాను. సో ఇది చూసారా, నేను డెకరేట్ చేసుకున్నాను. సో ఐమ్ నాట్ ప్రో ఇన్ డెకరేటింగ్, మా అమ్మకి వెళ్ళిస్తాను. సో తను ఏమన్నంటే బాగుంది బయటలాగే ఉంది అని చెప్పారు. సో తర్వాత నేను కూడా ఇంకొక కప్ మళ్ళీ ట్రై చేశాను అన్నమాట, నాకు కూడా తగలనిపించి మళ్ళీ రెడీ చేసుకున్నాను. చూసారా, బయట పైన దాల్గొన కింద
హర్షీస్ కనపడింది. అంతే, ట్రై చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.